అత్యధిక మెజారిటీతో గెలుస్తాం, ప్రజల పాలన తీసుకొస్తాం రాజంపేటలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే పరిస్థితిని రాజంపేట నియోజకవర్గ ప్రజలు చూశారు. గతంలో ఆయన ఏం చేశాడో అనేది కూడా, అభివృద్ధిని ఏ పక్కకు తీసుకెళ్లి పెట్టాడో కానీ 850 కోట్ల రూపాయలు అయితే నిధులు తీసుకొచ్చాడు కానీ ఈ రాజంపేట నియోజకవర్గాన్ని గంజాయవనం చేసుకొని తన సొంత స్వలాభం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టాడే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎలగబెట్టేది ఏమీ లేదు. ఎక్కడి నుంచో వచ్చి రాజంపేట నియోజకవర్గంలో అతను అభివృద్ధి చేస్తాను పెడతాను అంటే ఇక్కడ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు అయితే లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు, ప్రజలు ఓటు వేయాలనేటువంటి నినాదంతో ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తుంది, అదేవిధంగా డ్వాక్రా రుణాలు అయితేనే, రైతు రుణమాఫీ అయితేనే ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైంది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేక హోదా మీద తొలి సొంతకం పెడతానని కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో రాజంపేట ప్రజలు ఓట్లు వేసినందు దీవిస్తారని చెప్పి నేను ఆశిస్తూ నామినేషన్ వేయడానికి ఈ సందర్భంగా వచ్చాను.